Krishna Jilla Avanigadda Niyojakavargam Devalayala Abhivruddhi Kosam Datalu Ichina Bhoomulanu Anyakrantham Cheyadam Tagadani Krishna Jilla Kodur Tahsildar Karyalayam Vadda BJP Hindu Devalaya Parirakshana Committee Lu Nirasana Pradarshana Chepattayi Kodur Mandalamloni Mandalapakala Potu Meeda Gramallo Bhadrachalam Sriramula Variki Datalu 12 Ekarala Bhoomini Viralanga Icharani Aithe Konni Samvatsarala Kalanga Aa Bhoomullo Oke Kutumbam Paga Veskoni Sagu Chesukodame Kaka Aa Bhoomullo Illa Nirmanam Chepattarani Varu Andolana Vyaktam Chesaru Ee Bhoomullone Prarthana Kootani ఏర్పాటు చేసి అన్యమత ప్రచారం చేస్తున్నారని తాము ఇచ్చిన ఫిర్యాదుతో భద్రాచలం ఈవో శివాజీ ఈ భూములను పరిశీలించినప్పటికీ అధికారులు మాత్రం ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతో హిందూ ధర్మానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణను తొలగించడంతో పాటు ఆ భూమికి కౌలుపాటలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం హిందూ ధర్మానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దొండపాటి శ్రీనివాసరావు హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి తుంగల వెంకటగిరి భూపతి సుబ్రహ్మణ్యం కొండవీటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కొడూరు మండలంలో పందపాకల పోటు మీద గ్రామాలకు సంబంధించి భద్రాచల శ్రీరామచంద్రులు వారికి 1931లో కొంతమంది భక్తులు భక్తి తమ భక్తి కొలదే 12 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించడం జరిగింది అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల కాలంగా ఆ భూమిని ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులకి ఎలాంటి ఆక్షేపణలు లేకుండా నామమాత్రం రుసుముతో లీజుకి ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా ప్రతి సంవత్సరం దాన్ని ఆక్షన్ పెట్టి దేవాదాయాలకి ఇన్కమ్ పెరిగే విధంగా ఆక్షన్ ద్వారా ఇవ్వాలి అట్లా కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి కొంతమంది వ్యక్తులకే ఆ భూమిని కట్టబెట్టడం జరిగింది ఈరోజు ఏం జరిగిందంటే ఆ భూముల్లో కొన్ని చర్చిలు అక్రమంగా నిర్మాణం చేయడం జరిగింది బిల్డింగ్లు కూడా నివాస బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది దాని మీద భద్రాచల రామాలయం దేవస్థానం వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈవో గారు మొన్న 2 రోజుల క్రితం వచ్చి మొత్తం పర్యవేక్షించి తొలగించబడుతుందని చెప్పడం జరిగింది అయితే కోడూరు ఎంఆర్ఓ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారండి అదేంటంటే దాంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు 30 లక్షల రూపాయలు విలువ చొప్పున ఆ భూమిని కొనుక్కోవచ్చు అన్నారు దేవాలయ భూముల్ని బహుమతిగా భక్తితో ఇచ్చిన భూముల్ని ఏ విధంగా అమ్ముతారో అది ఏ చట్టంలో ఉంది ఈయన ఏ చట్ట ప్రకారం ఏ నిబంధనల ప్రకారం ఈయన 30 లక్షల చొప్పున అమ్మొచ్చు అన్నాడు అనే దాని మీద మేము వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నాం అన్ని వివరణ కోరడం జరిగింది కోడూరు మండలం మందపాకల మరియు పోటుమీద గ్రామాల్లో భద్రాచల రామునికి సంబంధించి 12 ఎకరాల భూమి ఉందండి ఆ భూమికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఒకే కుటుంబానికి లీజుకిస్తూ దాన్ని అన్యాక్రాంతం అయినప్పటికీ అక్కడ అన్యమత ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు ఒకే కుటుంబానికి ఎలా ఇస్తున్నారు అలాగే కౌలు ప్రతి సంవత్సరం జరగాలి కదా కౌలు ప్రతి సంవత్సరం జరిగినప్పుడు వేరే వాళ్ళు మారుతారు అలాంటిది మారకపోగా అది వంశపారంపరిగా తమ ఆస్తిలాగా భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలని ఖండిస్తున్నాం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలపై ఆస్తులపై దాడులు జరగడం తర్వాత ఇలాగే ఆక్రమణలకు గురవడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జై శ్రీరామ్